2024 సంవత్సరానికి గాను, అనగా నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను, జనవరి 21 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. గురువు మేషరాశిలో సంచరిస్తున్నాడు ఈ 24వ సంవత్సరంలో. 2024 మే 1వ తారీఖున గురు సంక్రమణం జరిగి, అనగా గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ వృషభ రాశి వారికి జన సంబంధాలు పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఆకస్మికంగా జన సంబంధాలు పెరుగుతాయి. ఆకస్మికంగా వృత్తి ఉద్యోగాల్లో మీరు అభివృద్ధి కానీ ఆదాయం కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి మరింతగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే విద్యారంగంలో పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు వృషభ రాశిలో సంచరించడం వల్ల వీరికి విపరీతమైనటువంటి ప్రజా సంబంధాలు కానీ, జన సంబంధాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, మంచి వ్యక్తులతో పరిచయం కానీ, వీరి యొక్క ప్రతిభను, వీరి యొక్క పేరు ప్రఖ్యాతులను 10 మందికి పంచుకోవడం, 10 మందికి తెలిసే విధంగా విస్తరణ జరిగేటువంటి పరిస్థితి వీరికి ఏర్పడుతుంది. ఈ రకంగా 2024 మే నెల నుంచి 2024 అక్టోబర్ నెల 8 వరకు కూడా తప్పనిసరిగా వీరికి ఇంచుమించుగా 5 మాసాల పాటు వీరికి ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ వృషభ రాశి వారికి దశమ భావంలో సంచరిస్తున్నాడు. ఆయన జూన్ మాసం తర్వాత వక్రించి భాగ్యమాసాన్ని, అనగా భాగ్యభావాన్ని చూడడం వల్ల, భాగ్యరాశిని చూడడం వల్ల ఈ దశమ భావంలో శని సంచరించేటువంటి జూన్ మాసం వరకు కూడా వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి కష్టానికి తగినటువంటి ఫలితం, వీరు చేసేటువంటి పనికి తగినటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. భాగ్యభావము వైపు ఆయన దృష్టి సారించిన తర్వాత, అనగా 2024 జూన్ మాసం తర్వాత ఆయన వక్రించి ఆ భాగ్యం వైపు వెనుకకు తిరిగి చూడటం వల్ల కొంతవరకు కూడా తండ్రికి సంబంధించిన విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, వీరి కింద పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు వీరికి పుష్కలంగా లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వక్రం తొలగి ఆయన దశమభావంలోకి రావడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో పనిభారము, శ్రమ అధికమైనప్పటికీ అందుకు తగినటువంటి ఫలితాన్ని వీరు పొందగలుగుతారు. ఈ రకంగా గురువు వీరికి 40% శుభ ఫలితాలను అందిస్తుండగా శని భగవానుడు 50% శుభ ఫలితాలని వీరికి ఈ దశమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల 2024లో వృషభ రాశి వారికి 50% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహువు 11లో 100% శుభ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ రాహువు వృషభ రాశి వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ఉద్యోగులకు కానీ, విదేశాల్లో చదవాలనుకునేటువంటి విద్యార్థులకు కానీ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల ఫలితాలు వీరు అనుకున్నట్లుగా విదేశాలకు వెళ్ళి వీరు ఉద్యోగం చేయడం కానీ, లేక చదువులు కొనసాగించడం కానీ, ఉన్నత చదువులు ఇలాంటివి శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నూతన వ్యాపార సంస్థలు ప్రారంభించే వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త సంస్థలను, ఉన్న సంస్థతో పాటు మరొక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి అనుకునేటువంటి వృషభ రాశి వారికి ఈ 11వ ఇంట రాహు సంచారం చేయడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సమాజంలో గుర్తింపబడినటువంటి పెద్ద వ్యక్తులు వీరికి పరిచయం కావడం, ఆ వ్యక్తుల ద్వారా వీరు సహాయ సహకారాలను అందుకోవడం, ఆ రకంగా వీరు అభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితి కూడా వీరికి కనిపిస్తుంది. అయితే ఈ వృషభ రాశి వారికి కేతు పంచమ భావంలో సంచరించడం వల్ల సంతానంతో సమస్యలు కానీ, సంతానం విషయంలో నిరాశను కానీ, వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చకపోవడం కానీ, లేకపోతే ప్రేమించిన వ్యక్తుల విషయంలో వీరు విఫలం కావడం కానీ, నిరాశను పొందడం కానీ, ప్రేమించిన వ్యక్తుల నుంచి శత్రుత్వాన్ని పొందడం కానీ, లేకపోతే ఆ వ్యక్తులు దూరం కావడం కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలోనికి గురువు సంచరించేటువంటి ఈ 5 మాసాల కాలంలో శుభ ఫలితాలు అందించినప్పటికీ వ్యయములో, మేషములో మే వరకు, ఆ తర్వాత ఆయన వక్రించి తిరిగి మేషం వైపు దృష్టిని సారించడం వల్ల గురువు ఇచ్చేటువంటి ఇబ్బందుల్ని, ప్రతికూలతను సానుకూలపరచుకోవడానికి సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి ఈ వృషభ రాశి వారు స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పసుపు వర్ణపు పండ్లను నైవేద్యంగా సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అలాగే గురువులకు కానీ, గురుదేవులకు కానీ శనగలు నైవేద్యంగా సమర్పణ చేయండి. గురు చరిత్ర కానీ, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ చదువుకోండి. అలాగే దశమంలో సంచరించేటువంటి శని, వక్రించి భాగ్యంలో సంచరించేటువంటి శనిని సానుకూలపరచుకోవడానికి మీరు ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే గోసేవ చేయండి. వయోవృద్ధులకు మీ చేతనైంత సహాయం చేయండి. వారితో మాట్లాడండి.
వారిని సంతోషింపచేయండి, వారి మాటలు వినండి, వారి మాటలకు సమాధానం చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు శనిని సానుకూలపరచుకోగలుగుతారు. అలాగే పంచమభావంలో కేతు సంచారం మిమ్మల్ని కాస్త నిరాశను గురి చేసేటువంటి సందర్భాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, బాధను కలిగించేటువంటివి, మనస్సుకు నిరాశ కలిగేటువంటి సంఘటనలు, అశాంతిని చేకూర్చే సంఘటనలు ఏర్పడతాయి కనుక నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశుని దర్శించుకోండి, గరికతో మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి వాటిని ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ కేతు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి మీరు సానుకూల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ 2024వ నూతన ఆంగ్ల సంవత్సరంలో వృషభరాశి వారు చెప్పినటువంటి శుభ ఫలితాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ, చెప్పినటువంటి ప్రతికూల ఫలితాలని సానుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం చెప్పిన పరిహారాలు నిర్వర్తించుకుని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.